శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో చాలా విశేషకరమైనటువంటి విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది. ఈ విధి విధానాల్ని పాటించినప్పుడే ఆ గృహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను సుఖశాంతులతో కలకాలం జీవితాన్ని గడుపుతారు. ఆ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. ఇల్లు కట్టడం పూర్తయిపోయిందండి, ఇక గృహప్రవేశం చేయాలి అనుకున్నప్పుడు అసలు ఇల్లు కట్టేటప్పుడు అండి గొప్ప విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు స్లాబ్ పూర్తయిందనుకోండి ఇంటికి, ఆ రోజు నుంచి ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి. దీపం లేకుండా ఉంచనే ఉంచకూడదు. చీకటి ఇల్లు పనికిరాదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మంచి ముహూర్తం నిర్ణయం చేసుకొని ఇల్లంతా నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేయాలి. చాలామంది ముహూర్తాలు లేవండి, అందుచేత మేము ఇల్లు ఇంకా పూర్తి కాలేదు, మళ్ళీ ఎప్పటికో ఉన్నాయి ముహూర్తాలు అని చెప్పేసి ఈ లోపలే ఇంటికి ద్వారబంధాలు పెట్టకపోయినప్పటికీ కూడాను గృహప్రవేశం చేయాలనుకుంటారు. అది చాలా తప్పు నిర్ణయం. అలా గనక చేసినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి అదృష్టం మీ ఇంటికి కలగదు. గృహప్రవేశం చేసేటప్పుడే ఇంటికి ద్వారబంధాలు, తలుపులు, కిటికీలు, డెకరేషన్ వర్క్స్ అన్నీ కూడా పూర్తయి ఉండాలి. ఇంటి లోపల అమర్చినటువంటి విధి విధానాలు అన్నీ కూడాను పూర్తయిన తర్వాతే గృహప్రవేశం చేయాలి. గృహప్రవేశానికి ముందు గోవు ముఖ్యమైనటువంటి విధి విధానం. ఆ గోవు ఇంటి చుట్టూతా తిరిగితే మీ ఇల్లు మొత్తం తిరిగినట్టే లెక్క. అసలు మూడు ప్రదక్షిణాలు చేయిస్తారు. అలా తీసుకెళ్ళి గృహప్రవేశం చేయటం వలన గోమహాలక్ష్మి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలు మీ ఇంటికి వస్తాయి. గోవు బొమ్మ మీ పూజామందిరంలో తప్పనిసరిగా ఉంచుకొని ప్రతినిత్యం పూజ చేయండి. గోమహాలక్ష్మి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఉంటుంది. దంపతులు తొలిసారిగా గృహప్రవేశం చేసిన కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు విఘ్నరాజు అయినటువంటి వినాయకుని యొక్క చిత్రపటాన్ని ఆరాధన చేయాలి అంటుంది శాస్త్రం. స్థితిపతి ఆయన, ఆ స్థితిని పెంపొందించేటువంటి వాడు గణపతే కాబట్టి గణపతి యొక్క చిత్రపటాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. దైవ ప్రార్థన అనేటువంటిది ప్రతినిత్యం జరగాలి. చాలామంది గృహంలో అమర్చేటువంటి చిత్రపటాల విషయంలో కూడా వాస్తుని పాటించాలి. అంటే ఒక వికృత ఆకార తత్వంతో ఉన్నటువంటివి, తర్వాత పూర్వత్వాన్ని ప్రస్ఫుటింపజేసేటువంటి చిత్రపటాలు మాత్రం మీ ఇంటి గోడలకు తగిలించకద్ది. మంచి అందమైనటువంటివి, అలాగే ఇంటిల్లిపాది చిరునవ్వు చిందిస్తూ దిగినటువంటి చిత్రపటం మీ ఇంటి హాలులో గోడకు తగిలించుకోండి. పడమరవే పొద్దునే నిద్ర లేవగానే మీరు వచ్చి హాల్లో కూర్చున్నప్పుడు ఆ ఫోటో చూసుకొని తృప్తిపడాలి. ఆహా, మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి, మనవడు, మనవరాళ్ళు ఆహా ఎంత నవ్వుతూ కనిపిస్తున్నారు అని చెప్పేసి అనుకోవాలి. ఒక విధమైన మానసిక శాంతి అది. ఇంటి గృహంలో హాలులో ఏ చిత్రపటం చూస్తే మీ మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుందో అటువంటి దైవీ సంబంధమైన చిత్రపటాలు కూడాను తగిలించుకోవచ్చు. అలాగే ఇంటి చుట్టూతా ఖాళీ స్థలం కనుక చక్కగా ఉంచుకున్నట్లయితే అదృష్టాన్ని ప్రసాదించేటువంటి చెట్లు పెంపకం చాలా మంచిది. ఇంటి చుట్టూతా కూడా చెట్లు పెంచేటప్పుడు ఆ చెట్లల్లో రోజు పూలు పూసే చెట్లు కొన్ని ఉంటాయి. ఇక మారేడు, అలాగే అద్వితీయమైనటువంటి ఉసిరిక, ఈ రెండు కూడా మీ యొక్క ప్రాంగణంలో ఖాళీ లేకపోయినా బయట కొద్దిగా ఖాళీ స్థలం ఉంచుతారు కాబట్టి ఆ బయటైనా సరే ఆ యొక్క వృక్షాలని పెంచవచ్చు. ఆ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మి విష్ణువు ఉన్నట్టే లెక్క. మారేడు అలాగే ఉసిరిక ఇవి మనకు కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ పూజ చేయాల్సిందే. అలాగే తులసి ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. మీ యొక్క గృహానికి ఎంట్రన్స్ గేట్ ఉన్నప్పుడు రెండు వైపులా కూడాను కృష్ణ తులసి, లక్ష్మీ తులసి గేటుకు రెండు వైపులా కూడా అమర్చండి. ఇక్కడే మా వారు ఉన్నారు అంటూ లక్ష్మీదేవి లోపలికి వచ్చారు, స్థిరత్వంగా ఉంటుంది మీ ఇంట్లో. ఇవన్నీ చాలా చిన్న విషయాలే, కానీ పాటిస్తే మాత్రం అద్వితీయమైన అదృష్టాన్ని మీరు చవిచూస్తారు సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహ హంసలో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు.